రేప సీఎస్ సోమేష్ కుమార్ ను కలవనుంది పిసీసీ బృందం. రైతు సమస్యలపై సీఎస్ కు వినతిపత్రం ఇవ్వనున్నారు నేతలు. ప్రభుత్వం రైస్ మిల్లర్ల మధ్య రైతులు నలిగిపోతున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రైతు సమస్యలపై పోరాటం చేయాలని భావించిన కాంగ్రెస్ అందుకు కార్యాచరణను సిద్ధం చేసింది. రాష్ట్రంలో వడ్ల కొనుగోలు నత్తనడకన సాగుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు పిసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ప్రభుత్వ యంత్రాంగం రైస్ మిల్లర్ల మధ్య రైతు నలిగిపోతున్నాడని ట్వీట్ చేశారు. రైతుకు భరోసా ఇవ్వాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ దాడులు ప్రతిదాడులతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. అందుకే రైతు కోసం రణం చేయడానికి కాంగ్రెస్ సిద్ధమైందన్నారు రేవంత్ రెడ్డి. 12 మంది అధికార ప్రతినిధులకు నోటీసులు ఇచ్చింది పీసీసీ. తరచూ సమావేశాలకు గైర్హాజరు అవుతుండడంతో నోటీసులు ఇచ్చారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్. సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదో వెంటనే వివరణ ఇవ్వాలని ఆదేశించారు. బెల్లయ్య నాయక్, అద్దెంకి దయాకర్, నేరళ్ల శారద, హరివర్ధన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, రవలి, సుజాత, మానవత రాయ్, వెంకటేష్, రియాజ్, అయోధ్య రెడ్డి, కైలాష్ నేత, రామచంద్ర రెడ్డిలకు నోటీసులు ఇచ్చింది పీసీసీ. వీరంతా సమావేశాలకు ఎందుకు హాజరు కాలేదో చెప్పాలంటూ ఆదేశాలు జారీ చేసింది. రేపు సీఎస్ సోమేష్ కుమార్ ను కలవనుంది పీసీసీ ప్రతినిధి బృందం. ఉదయం 11:30 గంటలకు సెక్రటేరియట్ సీఎస్ తో భేటీ కానున్నారు నేతలు. రేవంత్ రెడ్డి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సోమేష్ కుమార్ ను కలిసి భూమి, వ్యవసాయ, రైతు సమస్యలపై వినతిపత్రం ఇవ్వనున్నారు నేతలు. మరోవైపు రైతుల సమస్యలపై పోరాటం చేయాలని ఇప్పటికే నిర్ణయించింది కాంగ్రెస్. ఆ దిశగా కార్యాచరణను రూపొందించింది. ఈ నెల 24న మండల కేంద్రాల్లో, 30న నియోజకవర్గాల్లో, డిసెంబర్ 5న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర నిరసన చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా కేంద్రాల్లో జరగనున్న ఆందోళనల్లో రాష్ట్ర స్థాయి నేతలు పాల్గొనేలా ప్లాన్ చేసింది కాంగ్రెస్.